కైరానా అని ఉత్తరప్రదేశ్లో వెస్ట్ ఉత్తర వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లో ఉంది అక్కడి నుంచి హిందువులు పలాయనం చేశారు తమ తమ ఆస్తుల్ని అన్నింటిని వదులుకుని ప్రాణభయంతో ఏరియాని వదిలి పారిపోయారు హైదరాబాదులో బస్తీలో ఉన్నటువంటి హిందువులు ఎక్కడికి వెళ్ళారు దీని మీద ఎవ్వరు అధ్యయనం చేయలేదండి ఘటకేసర్ నుంచి మొదలు పెడితే నగర్ వరకు పాతబస్తీ పౌరులు ఇళ్ళు కొనుక్కుని ఆస్తులు కొనుక్కుని అక్కడ ఉన్నవి తెగనమ్ముకుని లేకపోతే ఇంటికి తాళాలేసి వచ్చేసి ఏరియాలో నివసిస్తున్నారు మీరు శంషా మీరు శంషాబాద్కి వెళ్ళండి షాద్ నగర్కి వెళ్ళండి నాదర్గుల్కి వెళ్ళండి బడంగుపేట ప్రాంతానికి వెళ్ళండి మలక్పేట ప్రాంతానికి వెళ్ళండి లేకపోతే సైదాబాద్ ఏరియాకి వెళ్ళండి లేకపోతే ఘట్కేసర్ దాకా వెళ్ళండి ఇంత మటుకు పాతబస్తీ నుంచి పలాయనం చిత్తగించినటువంటి హిందువుల పైన అధ్యయనాలు లేవు పాతబస్తీలో పద్దెనిమిది దేవాలయాలకు నిత్య పూజ లేదు మన హైదరాబాద్ పాతబస్తీ కాశ్మీర్ గురించి చెప్పడం లేదు దీని గురించి ఎవరు మాట్లాడుతున్నారు వైసీ మాట్లాడుతున్నారా కాశ్మీర్ హిందువులు మూడు లక్షల మంది ఊచకోతకు గురై వచ్చారు పారిపోస్తుంటే స్లోగన్స్ ఏమిటో మతం మతమన్నా మారండి కాశ్మీర్ అన్నా వదలండి కాశ్మీర్ వదిలి వెళ్ళిపోయేటప్పుడు మీ అమ్మాయిలను వదిలిపెట్టేళ్ళండి మసీదుల నుంచి వచ్చినటువంటి మాటలు రాలివ్ గాలివ్ జాలీఫ్ మూడు లక్షల మంది నైన్టీన్ ఎయిటీ నైన్ అక్టోబర్ నెలలో పారిపోయి వచ్చారు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల మధ్యలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ దొరికిన కాగితాల్ని తీసుకుని ఇళ్ళు ఆస్తి సంపద వదిలేసేసి నదులు దాటి లోతు నదుల్లో నీళ్లు పరిగెత్తుకుంటూ దాటి జమ్మూ బస్సుకి ఐదైదు వేలు ఆరు ఆరు వేలు టికెట్ పెట్టి జమ్మూకి రావడానికి శ్రీనగర్ నుంచి జమ్మూకి రావడానికి లారీలు బస్సులు ట్రాక్టర్లు ట్రాలీలు వాటిల్లో దాక్కుని హిందువులు పారిపోయించారు హిందూ దేశంలో హిందువులు పారిపోయేటువంటి పరిస్థితి ఆ మూడు కోట్ లక్షల మంది గురించి ఒక్క సెక్యులర్ నాయకుడు మాట్లాడా వాళ్ళను ఒక్క సెక్యులర్ నాయకుడు వాళ్ళ భూములు వాళ్ళకి లభించాలని అన్నాడా ఒక్క కుహనా సెక్యులర్ నాయకుడు వాళ్ళ ఇళ్ళు వాళ్ళకి ఇప్పించాలన్నాడు మూడు లక్షల మంది హిందువులు అండి ఒకళ్ళిద్దరు కాదు ఒక్క ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ అవర్స్లో కాశ్మీరు హిందువులు లేని పరిస్థితికి వచ్చేసింది ఈరోజు కాశ్మీర్లో దేవాలయాలు ఉన్నాయి పూజ చేసేవాడు లేడు ఈరోజు శివలింగం ఉంది అభిషేకం చేసేవాడు లేడు మీరు ఒకసారి కాశ్మీర్ చరిత్రని గమనించినట్లయితే మొదటి నుంచి హిందువులు పలాయనం చేస్తూనే వచ్చారు బలవంతపు మత మార్పిడులు రేపులు అత్యాచారాలు ఇది కాశ్మీర్ చరిత్ర ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఆ దేశంలోకి అక్రమంగా చొరబడ్డా పాస్పోర్ట్ ద్వారా ప్రవేశించి ఓవర్ స్టే చేసిన అత్యంత కఠినమైన శిక్షలు ఉన్నాయండి అత్యంత కఠినమైన శిక్షలు ఉన్నాయి భారతదేశంలో మాత్రమే వాళ్ళకి అల్లుళ్లలాగా ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పించే పార్టీలు ఉన్నాయి వాళ్ళ పేర్లు ఓటర్ జాబితాలో నమోదు చేసేటువంటి పార్టీలు ఉన్నాయి వాళ్ళకి మసీదులు కట్టుకోవడానికి ల్యాండ్ ఇప్పించే పార్టీలు ఉన్నాయి వాళ్ళ గుండుగుత్తగా పడేటువంటి ఓట్ల కోసము నేల నాకడానికి సిద్ధమవుతున్నాయి ఈ రాజకీయ పార్టీలు కాబట్టి కేవలం భారతదేశంలోనే ఈ దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఉంది ఇన్నాళ్ళకైనా ప్రభుత్వం మేల్కొని కఠినమైన చర్యలు తీసుకుంటుంది ముస్లింలు ఈ దేశంలో రావచ్చు సహజంగా వాళ్ళ దేశ పౌరసత్వాన్ని పొందొచ్చు వేరే దేశాల నుంచి రావచ్చును ఇబ్బంది ఏముంది రావచ్చును ఎన్నో దేశాల నుంచి వస్తున్నారు పౌరసత్వం తీసుకుంటున్నారు ఇక్కడ తీసుకుంటున్నారు కాబట్టి మనకి సక్రమంగా చట్టబద్ధమైన పరిస్థితిలో ముస్లిం వచ్చినా హిందూ వచ్చినా ఎవరు వచ్చినా మనం తీసుకుంటాం ఈ మూడు దేశాల్లో మతం పేరిట అత్యాచారానికి గురవుతున్నారు కాబట్టి వీళ్ళకి ఈ దేశము తప్ప దిక్కు లేదు కాబట్టి బౌద్ధులు ఎక్కడికి వెళ్తారు ఇండియాకి రావాలి సిక్కులు ఎక్కడికి వెళ్తారు పంజాబ్లోకి రావాలి హిందువులు ఎక్కడికి వెళ్తారు హిందుస్థానికి రావాలి ఇంకెక్కడికి రారు ముస్లింలకు యాభై రెండు దేశాలు ఉన్నాయి షియాలు ఎవరైతే ఉన్నారో షియాలు బహరేన్కి వెళ్ళాలంటే ఇష్టపడతారు ఇరాన్కి వెళ్ళాలంటే ఇష్టపడతారు ఎందుకంటే అది షియా మెజారిటీ ఏరియాస్ కాబట్టి ఇండియాకి రావాలని ఎవరు ఇష్టపడట్లేదు కాబట్టి ఇది ఈ వాస్తవాలు తెలియక అబద్ధాలని ప్రచారం చేస్తూ ప్రభుత్వం పైన బురద చల్లేటువంటి ప్రయత్నం ఏదైతుందో ఇది దేశద్రోహపూరితమైనటువంటి చర్య సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ యాక్ట్ని వ్యతిరేకించటం అంటే ఈ దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం ఇది మనం గుర్తుపెట్టుకోవాలి